వైఎస్ఆర్సీపీ ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. రానున్న రోజుల్లో తప్పు చేసిన వారందరికీ కూడా ఖచ్చితంగా శిక్ష పడుతుంది, అందులో అటువంటి అనుమానం లేదు. అదేవిధంగా మీకు ఇంకో వ్యక్తి గురించి కూడా చెప్పదలుచుకున్నాను. అది ఏంటి అంటే, మరి ఇడి చేసింది ఇదికి పెద్దని ఈ మధ్య ఢిల్లీలో ఒక గండు బిల్లు ఒకటి తిరుగుతా ఉంది. ఆ గండు బిల్లు ఎవరంటే రఘురామ కృష్ణరాజు సొంత వైఎస్ఆర్ పార్టీ ద్వారా సీటు తెచ్చుకొని ఆ పార్టీలో గెలిచి ఆ పార్టీ ఎంపీనని చెప్పుకొని ఆ పార్టీలో ఉంటూనే ఆ పార్టీ మీద కామెంట్లు చేస్తూ ఆ నాయకుల మీద కామెంట్లు చేస్తూ ఢిల్లీలో పబ్బం గడుతున్నారు. ఎప్పుడో వచ్చాడు ఢిల్లీకి, ఇవాళ రావడం కాదు. మేమందరం పార్లమెంట్ సమావేశాలు ఉన్నప్పుడు మాత్రమే వస్తూ ఉంటాం, కానీ ఈ వ్యక్తి ఎప్పుడో వచ్చి ఢిల్లీలోనే కూర్చొని ఉన్నాడు. ఎందుకంటే తన సొంత పార్లమెంట్కి వెళ్ళి ఇదే మాటలు మాట్లాడితే ఎగిరెగిరి తంతారు కాబట్టి, వాళ్ళు ఎక్కడ తంతారనే భయంతో ఢిల్లీలోనే ఉంటా ఉన్నారు. అదేవిధంగా కోతికి కొబ్బరి చెప్పు దొరికిన విధంగా మరి ఈ రఘురామ కృష్ణరాజుకి ఆ ఎంపీ పదవి దొరికేసరికి దాన్ని ఎలా వాడుకోవాలో తెలియక దాన్ని ఎక్కడ పడితే అక్కడ మట్టిలో వేసి అక్కడేసి ఇక్కడేసి ఆగమం చేస్తా ఉన్నాడు. కానీ ఇలాంటి వ్యక్తి డిస్క్వాలిఫై చేసి తను అర్హుడు కాదు, అనర్హుడు అని చెప్పి ప్రకటించాలని బాధ్యత గతంలో కూడా మేమందరం కూడా స్పీకర్ గారికి విన్నవించాం. ఖచ్చితంగా త్వరలో డిస్క్వాలిఫై అవుతారు, మాకు ఆ నమ్మకం ఉంది. అదేవిధంగా నిన్న మిథున్ రెడ్డి గారి పైన అవాకులు చెవాకులు పేలారు. సహజంగా అసూయ ఈర్ష ద్వేషాలన్నీ మనుషులకు ఉంటాయిలే కానీ ఈ స్థాయిలో ఉండవు. మరి చేత కానీ చావలేని చౌడదద్దం మాట్లాడే మాటలన్నీ కూడా ఢిల్లీలో మరి గజ్జి కుక్క కంటే హీనంగా తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి ఇలాంటి వ్యక్తిపైన యాక్షన్ తీసుకోకపోతే గతమంతా కూడా ఒకసారి మనం తిరిగి చూస్తే ఒక ఎంపీ చాలా హుందాగా చాలా కరెక్ట్గా చాలా పర్ఫెక్ట్గా ఉండాల్సిన పరిస్థితి. తనకి ఏమైనా ఇబ్బందులు ఉంటే పార్టీలో చెప్పుకోవాలి, పార్టీ వ్యక్తులతో మాట్లాడుకోవాలి. అలా కాకుండా తను ఎంతసేపటికి తను అనుకున్నది జరగాలని చెప్పి మరి మా ప్రతిపక్షంతో ఉన్న నాయకులందరితో కలిసిపోయి వాళ్ళు ఏమి చెప్తే అది చెప్పే మాట్లాడే పరిస్థితికి వచ్చిన ఈ వ్యక్తిని ఖచ్చితంగా డిస్క్వాలిఫై చేస్తారు. మరి చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో నడుస్తున్న ఈ వ్యక్తి రాజకీయాలకు కనుమరుగయ్యే పరిస్థితికి తొందరలోనే ఉంది. ఇలాంటి వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించారు ప్రజలు కూడా. జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో గెలిచి అది నచ్చలా ఇది నచ్చలే ఇది నచ్చలేదు అది నచ్చలేదు అని చెప్పి మాట్లాడుతూ ఉండు, ఇవాళ కాలుగాలిని పిల్లిలాగా ఢిల్లీ అంతా తిరుగుతా ఉన్నాడు. ఇలాంటి నీచమైన వ్యక్తికి ప్రజలు త్వరలో సరైన సమాధానం చెప్తారు. పార్లమెంట్ తీసుకా కూడా డిస్క్వాలిఫై చేసి మేమేంటో నిరూపిస్తాం. ఈ వ్యక్తి ఇది మొదలుకొని మా నాయకులపైన కానీ మా ప్రభుత్వంపై కానీ ఎటువంటి అవాకులు చవాకులు పేలినా కానీ కింద నుంచి పైకి చినుగుద్ది, అందులో అనుమానమేం లేదు. నువ్వు అనుకుంటున్నావు నేను ఒక తోపు అని చెప్పి, నువ్వు ఒకటి అనుకుంటే మేము నాలుగింతలు తోపులం. కాబట్టి నువ్వు చాలా తగ్గించుకొని నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే చాలా మంచిది. అలా కాకుండా నేను ఇలాగనే మాట్లాడతాను, నా బ్రతికిదే నా నైజం ఇదే అనుకుంటే మాత్రం మా నైజం కూడా చూపిస్తాం. ఖచ్చితంగా నీకు నీ తాట తీసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇది మొదలుకొని మిథున్ రెడ్డి గారి పైన కానీ సాయి రెడ్డి గారు కానీ మా ఎంపీలు కానీ మా సీఎం గారి పైన మా ప్రభుత్వం పైన కానీ ఎక్కడైనా పిచ్చి వాగుడు వాగితే పిచ్చి కొట్టినట్టు కొడతాం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని బతకాలని అవసరం ఉంది. ఇదన్నీ కూడా నీకే చెప్తున్నా, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, నువ్వు మాత్రం ఖచ్చితంగా ఒక మాట అది నీకు చెప్పదలుచుకున్నా, నీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. ఏడో చోట ఉందిలే అని చెప్పి పారేసి మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా కట్ చేసి తీరుతామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తాం. ఇప్పుడు బహిష్కరించాల్సిన అవసరం ఇప్పుడు వచ్చిద్దో మాకు తెలిసింది. ఎప్పుడు చేయాలో ఏం చేయాలో తెలుసు. ఖచ్చితంగా ఫస్ట్ డిస్క్వాలిఫై చేయడం మా ప్రథమ ఉద్దేశం. ఖచ్చితంగా జరుగు తీరుతుంది. ఇవాళ కాదు రెండు రోజులు లేట్ అవుతుంది, అంతే తప్ప పెద్ద ఇబ్బంది ఏం లేదు. కాబట్టి రఘురామ కృష్ణరాజు గురించి ఏంటి అనేది ఢిల్లీ అంతా అర్థమైపోయింది. ఢిల్లీలో కనబడే ఏకైక వ్యక్తి, ఢిల్లీలో గలీజ్ పనులు చేసుకుని తిరిగి ఏకైక వ్యక్తి ఎవరైనా అడిగితే రఘురామ కృష్ణరాజు పేరే చెప్తారు. నిన్న ఒక మాట అంటున్నారు, పార్లమెంట్లో నాలుగు ఓట్లు పడవు మీకు అని చెప్పి, మోసగాడు చీటరు ఇంకా నాలుగు అదనంగా దరిద్రమైన పదవులు నీకు ఏమైనా ఉండి వాటికి గన పోటీ పెడితే 545 ఓట్లు నీకే వేస్తారు, అందులో అనుమానమే లేదు. కాబట్టి నాలుగు ఓట్లు వేరు 5 ఓట్లు వేరు మిథున్ రెడ్డి గారికి వాళ్ళకి వీళ్ళకని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు మోసగాడు చీటర నాలుగు పదవులు దరిద్రమైన పదవులు అంటగట్టి నీకు పోటీ పెడితే నీకు నువ్వే సాటి నీకు 545 ఎంపీ ఓట్లు నీకే వేస్తారు, ఒక్కటి కూడా మాకు రావు.
అలాంటి వ్యక్తి మా మీద కామెంట్లు చేస్తే మాత్రం చూస్తూ ఉన్నామని ఖచ్చితంగా. ప్రభుత్వానికి సూచన. షార్ట్ బ్రేక్ తర్వాత మిగతా